ఎన్నిసార్లు చెప్పాలరా, సిగ్గులేదా నీకు? స్కూల్కి వెళ్ళి చదువుకోమంటే ఫ్రెండ్స్ ఆటలోనే దెబ్బలు తగిలించుకొస్తావు. గడిద పెరిగినట్టు పెరుగుతున్నావు కానీ బుద్ధి మాత్రం పెరగటం లేదు నీకు. అయినా ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోవాలి. ఎన్నిసార్లు చెప్పించుకుంటావురా? నోర్మై, దెబ్బ తగిలితే నొప్పి పుట్టదా? ఏంటంటే పళ్ళు రోలు కొడతాను. అయినా ఆటలాడేటప్పుడు కొంచెమైనా ఒంటి మీద ధ్యాస పెట్టుకోవాలి. చిన్న దెబ్బ కాబట్టి సరిపోయింది, రేపు కాలు చెయ్యి ఇరిగితే రోడ్డు మీద బెబ్బెబ్బ అని అడుక్కు తింటావు. బా ఎలుకు చెప్పా. సిగ్గులేని గాడిద. అబ్బబ్బబ్బబ్బా, ఒక్క దగ్గర కుదురుగా కూర్చోలేవా? నాకున్న పని సరిపోదనా? ఇంకా పని పెడతావు? ఇప్పుడు చూడు ఎలా పగిలాయో. ఇవి గుచ్చుకుంటే ఏమవుతుందే? ఏమవుతుంది చెప్పు. ఎందుకే ఎందుకే నీకు అంత కేర్లెస్? నువ్వు మీ నాన్న నన్ను కాల్చుకు తింటున్నారే, నా వల్ల కావట్లేదు మీతో. సే ఆదా సే, ఎన్నిసార్లు చెప్పాను బీ లైక్ ఏ గుడ్ గర్ల్ అని? సే ఎస్ ఆర్ నో, చెప్పిందా లేదా మమ్మీ? నోరు బియ్యవే, మళ్ళీ మాటకు మాట సమాధానం ఒకటి, నా వల్ల కావట్లేదు మీతో. ఏడుస్తారా చెప్పు, పప్పకు చెప్పాలి కదా. ఆద్య ఇస్ ఎ గుడ్ గర్ల్, దక్కుచు. మా ఆద్య కోసం ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చాను. క్లోజ్ యువర్ ఐస్. అవునన్నా, నీకు లాస్ట్ టైం ఆ టాయ్ నచ్చలేదు కదా, నీ కోసం ఒక సీక్రెట్ ఫ్రెండ్ పంపించింది. తన పేరేంటి? సీక్రెట్ ఫ్రెండ్. చలో లెట్స్ ప్లే. టుడే పప్పా విల్ డ్రాప్ యు టు స్కూల్. ఓకే పప్పా. గుడ్ గర్ల్. ఓకే ఓకే ఓకే. పూర్ణ, మనం కలుసున్నామంటే దానికి రీజన్ ఆద్య. ఫిష్ పాట్ పగిలిపోయిందని పాపను కొడతావా? మనలో ఏ ఒక్కరి వల్లైనా ఆద్య హ్యాపీగా లేదు అంటే మనం కలుసున్నడలో అర్థమే లేదు. వదిలేద్దాం అనుకుంటున్నావా చెప్పు సూర్య. అదొక్కటేగా మిగిలింది? ఈ డొంక తిరుగుడు మాటలు ఎందుకు సూర్య? స్ట్రైట్గా డివోర్స్ కావాలని అడుగు. స్పీక్ ఇట్ అవుట్ సూర్య. నౌ యు ఆర్ టోటలీ ఇన్ టు దట్ బిచ్ రైట్? నీ పెళ్ళాన్ని వదిలేసి వచ్చి అంటుందా? పర్లేదు చెప్పు సూర్య చెప్పు. ఏయ్, నేను అన్నానా విడిపోదామని? నేనేం చెప్తున్నా నువ్వేం మాట్లాడుతున్నావు? అయినా ప్రతి దానికి తన్నెందుకు తీసుకొస్తావు మధ్యలో? తన్ని మన మధ్యలోకి తెచ్చింది నేనా సూర్య? ఎన్ని అబద్ధాలు చెప్పావు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నావు, మ్యాడ్ ఫర్ యూ అన్నావు, కానీ పెళ్ళైన ఇన్నాళ్ళకి ఆ పిల్లని మన మధ్యలోకి తెచ్చింది నువ్వు. చీట్ చేసావు కదా సూర్య. స్టాప్ ఇట్ పోదా. నేనేం చీట్ చేయలేదు. నీకు తెలియకుండా ఏం జరగట్లేదు ఇక్కడ. ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్ విత్ యూ. అదే కదా నా దరిద్రం, ఏం తెలియకపోయినా బాగుండేది కానీ అన్ని తెలిసి కూడా ఏం చేయలేక పిచ్చి దానిలాగా అంతా నా కర్మ. ఎనఫ్ పూర్ణ, అనవసరంగా టాపిక్ డైవర్ట్ చేయకు. ఫైనల్గా నీకు చెప్పేది ఒకటే, ఇట్స్ ఓవర్ బిట్వీన్ యూ అండ్ మీ. ఆద్య అని పేరెంట్స్గా హ్యాపీగా చూసుకోవడమే మన డ్యూటీ. నువ్వు చెప్పినట్టు అలా డ్యూటీ చేయడానికి నేను దానిలా ఉంచుకున్న దాన్ని కాను సూర్య. నాకు అడిగే రైట్ ఉంది. మానవ ఇంకా చేసి నౌ యు ఆర్ టోటలీ ఇన్ టు దట్ బిచ్ రైట్? నేను దానిలా ఉంచుకున్న దానికి కాను సూర్య. నాకు అడిగే రైట్ ఉంది. హాయ్ మాస్టర్. Morning, Master. Morning, Sushma. Ready to rock today? So, I have sorted out everything. I have taken each and every prop which we can use in the second sequence and fourth sequence. So, I don't think so there will be any issue. And we can shuffle the props, yeah?
సుష్మా మనం పెళ్లి చేసుకుందాం. ఏంటి మాస్టర్, బ్యాగేజ్ మోసినందుకే పెళ్ళా? బరువు బాధ్యతలు మోయడానికి మొగుడే కానవసరం లేదు మాస్టర్, బాయ్ ఫ్రెండ్ గా కూడా మోయొచ్చు మాస్టర్. స్టాప్ ఇట్, ఐఎమ్ సీరియస్. ఏమైంది మాస్టర్, అక్కతో మళ్ళీ ప్రాబ్లమా? అది ఎప్పుడు ఉండేదే తెలుసుగా. ఐ థింక్ ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీమోర్. రెస్ట్ ఆఫ్ ది లైఫ్ నీతో హ్యాపీగా ఉండే రైట్ నాకు ఉందనిపిస్తుంది. సో లెట్స్ మ్యారీ. మనం ఇప్పుడు ఇలా హ్యాపీగానే ఉన్నాం కదా మాస్టర్, మనకి మ్యారేజ్ అనే వ్యాలిడేషన్ అవసరమా? అనుకోకుండా ఒకరికి ఒకరం ఇలా కమిట్ అయిపోయాం. అండ్ ఐ నో యూ ఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ మీ ఎవర్. మనది అంతగా సీక్రెట్ అఫేర్ కూడా కాదు, ఇంకెవరికి అనౌన్స్ చేయడానికి మనం పెళ్లి చేసుకోవాలి మాస్టర్. మరి పెళ్ళి పిల్లలు ఎప్పుడు కావాలనిచ్చలేదా? ఇంకా మనకి పిల్లలా? మనకి ఆద్య ఉంది, మర్చిపోయారా? షీస్ మై గర్ల్ టు, స్వీట్ గర్ల్. తనుంది, మీరున్నారు, నాకు ఇంకెవరు వద్దు మాస్టర్. ఇంకా పెళ్ళంటారా? ఒక మేల్ ఫీమేల్ కలిసి ఉండడానికి మ్యారేజ్ అనే అగ్రిమెంట్ అవసరమని నేను అనుకుని ఉంటే మీతో ఇలా రిలేషన్ స్టార్ట్ చేసేదాన్ని కాదు కదా మాస్టర్. మీద ఇంత ఇష్టం ఉండడానికి ఒక విధంగా అక్కతో మీ రిలేషనే కారణం. సో అక్కని వదిలి మళ్ళీ పెళ్లి చేసుకునే ఆలోచన వద్దు మాస్టర్. నిన్ను పెళ్లి చేసుకోవడం అంటే వాళ్ళని వదిలేయడం కాదు కదా. I'll still be there for them. ఆద్య రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు నాదే కదా. లేదు మాస్టర్, మన సొసైటీ ఇంకా అంత ఎదగలేదు. మీరు అక్కని ఆద్యను వదిలేశారంటారే తప్ప వాళ్ళిద్దరూ విడిపోయారనుకునే మెచ్యూరిటీ మన సొసైటీకి ఇంకా రాలేదు. యూ విల్ స్టిల్ హ్యావ్ టు క్యారీ దట్ గిల్ట్ అపాన్ యూ. నా వల్ల అనింద మీకు రావటం కానీ నా కారణంగా అక్క ఒంటరి కావడం కానీ నాకు ఇష్టం లేదు మాస్టర్. అక్కకు మిమ్మల్ని దూరం చేశాను అన్న ఆ గిల్ట్తో నేను హ్యాపీగా ఉండలేను మాస్టర్. అక్కని మీ బాధ్యతగా హ్యాపీగా ఉండేలా చూసుకోండి మాస్టర్. మిమ్మల్ని హ్యాపీగా ఉంచే రెస్పాన్సిబిలిటీ నాకు వదిలేయండి. సరే వెళ్దాం పద, లెట్స్ గో. హే సిరి, కాల్ పింకీ. సూర్య. హే పింకీ, స్టిల్ ఆన్ బెడ్? యా. అరే యార్, వాట్ హ్యాపెండ్? యు ఆర్ కమింగ్, గెట్ రెడీ సూన్. సరే, ఎవరెవరు వస్తున్నారు? మేమిద్దరం వస్తున్నాం. ఓకే రండి. ఇంకా రెడీ అవ్వలేదా? వస్తున్నామని చెప్పాను కదా. సుష్మ వస్తుందని చెప్పొచ్చు కదరా. ఇద్దరం వస్తున్నాం చెప్పాగా. అరే నువ్వు సంపత్ గాడు వస్తున్నారేమో అనుకున్నాను. సారీ సూర్య, నైట్ క్లయింట్ మీటింగ్ లేట్ అయ్యేసరికి మార్నింగ్ లేట్ గా పడుకున్నాను. నైట్ లేట్ గా వచ్చావా? కాదు, వాడే మార్నింగ్ లేట్ గా వెళ్ళాడు. అండ్ యు గైస్ ఫీల్ ఫ్రీ, ఐల్ గెట్ రెడీ. సూర్య, డ్రింక్స్ ఫ్రిడ్జ్ లో ఉన్నాయి, వెయిట్, నేనే తెస్తా. సూర్య క్యాచ్, టేక్ దిస్. మై టవల్. ఐల్ బి బ్యాక్ ఇన్ ఎ వైల్. లేట్ అవుతుంది పింకీ. డోంట్ వరీ రా, అన్ని అరేంజ్మెంట్ చేసేసా. టైం కి షూట్ ఫినిష్ చేయగలమంటావా? లొకేషన్ వాడు ఒక్క గంట కూడా ఎక్స్ట్రా అయ్యనన్నాడు. యా కమింగ్ సూర్య, వెయిట్. క
guys, I'm ready. Okay. Chalo, let's go. Let's go. Super, guys. Yes, super. Okay, guys. Awesome. It's great job. Guys, do namaskaram. Ready, 5, 6, 7, 8. Super, guys. ఒక లెమన్ జ్యూస్ తీసుకురా బాబు. ఓకే సార్. To be a secret just because we're in love. నీ బొంతలో రిలేషన్ కి లవ్ అని పేరు పెట్టకరా, వినడానికి చాలా అసహ్యంగా ఉంది. అరే లవ్ గురించి మాట్లాడ అర్హత ఉందా? Thank you.
తానే మస్తాని ఫర్ ది రెస్ట్ ఆఫ్ మై లైఫ్. మరి ఇంకా పూర్ణ ఎందుకురా నీకు, వదిలేసేయి కదా, డైవర్స్ ఇచ్చేయి, ఈమెను పెళ్లి చేసుకొని నువ్వు ఒక్కని మాత్రం సుఖంగా ఉండు. అరే వాళ్ళ నాన్న నీకు పూర్ణ ఇష్టం అనగానే ఇచ్చి పెళ్లి చేసింది ఆ పిల్లని మంచిగా చూసుకుంటావని, ఇట్లా ఇంకో దాన్ని తీసుకొచ్చి ఉంచుకుంటావని కాదు. లవ్ చేస్తే లాయల్గుండు. పూర్ణ వాళ్ళ నాన్న నాతో పెళ్లి చేసి అప్పగించింది కూడా ఉంచుకోమనేరా. రే వదిలేమని కాదు, లవ్ చేశాను గనకే లాయల్గా ఉన్నాను, పూర్ణాన్ని వదిలేదు. లవ్ చేస్తున్నాను గనకే లాయల్గా ఉంటున్నాను, సుష్మాని వదిలేను. ఆర్ యు సీరియస్? ఒకడికి మిస్ట్రెస్గా ఇలా ఓపెన్ రిలేషన్షిప్లో హౌ కుడ్ యు? మిస్ట్రెస్ నో, ఐఎమ్ హిస్ మిసెస్ టు. అసలు ఆల్రెడీ పెళ్ళైన మాస్టర్ని నేను అంతగా ఇష్టపడ్డానికి కారణం అక్కతో, అదే ఆయన వైఫ్తో. తన లైఫ్లో హ్యాపీగా లేకపోయినా తనతోనే తోడుగా ఉంటున్నారు. హీ హ్యాస్ నాట్ బ్రోకెన్ హిస్ ప్రామిస్ ఇన్ మ్యారేజ్. అక్క ఆద్య విషయంలో తను తీసుకునే కేర్, తను తీసుకునే రెస్పాన్సిబిలిటీ, తను ఇచ్చే సపోర్ట్ చూసి తను రిలేషన్షిప్లో ఎంత లాయల్గా ఉంటారో అర్థమైంది. తనలాంటి మరో పర్సన్ని కోరుకునే బదులు తనతోనే లైఫ్ షేర్ చేసుకుంటే బాగుంటుందనిపించింది. ఒకవేళ ఫ్యూచర్లో తన లైఫ్లోకి ఇంకొక అమ్మాయి వచ్చినా నువ్వు అన్నట్టు లస్ట్ వల్ల కావచ్చేమో, ఆర్ మేబీ హీ మైట్ ఫాల్ ఇన్ లవ్ అగైన్, హూ కెన్ స్టాప్ ఇట్? కానీ ఆ సిచ్యువేషన్లో కూడా నన్ను బ్లేమ్ చేసి వదిలించుకోవాలి అని అనుకోరుతాను. ఐమ్ ష్యూర్ హీ లవ్స్ మీ అండ్ హీ విల్ స్టిల్ లవ్ మీ దట్ టైమ్ టు. You bitch! If you want to fuck around with guys, go! Fuck around! వారితో అంత అయిపోయాక నాలుగురికి వచ్చి నన్ను చీట్ చేస్తావా? ఏ ఎంత బలా కనిపిస్తున్నానా? వర్ధన్, ట్రస్ట్ మీ వర్ధన్, ప్లీజ్. వాడు కావాలనే ఇదంతా చేస్తున్నాడు. హీ హాజ్ ఎ క్రష్ ఆన్ మీ అండ్ ఐ నెవర్ యాక్సెప్టెడ్ హిమ్. నేను నో చెప్పినందుకు వాడు నా పైన లేనిపోనివన్నీ చెప్తున్నాడు వర్ధన్, ప్లీజ్. యు నో వాట్, జస్ట్ ఫక్ ఆఫ్ ఫ్రమ్ మై లైఫ్. పింకీ, పింకీ, ఏమైంది పింకీ, ఏం ఆలోచిస్తున్నావు? నథింగ్. యు ఆర్ సో లక్కీ సుష్మా, మేబీ సూర్యకి నువ్వు సెకండ్ లవ్ కావడం వల్లనేమో నీ ఫస్ట్ లవ్ అంత స్ట్రాంగ్గా ఉంది. చూసి ఫస్ట్ నేను చిన్నపిల్లవి అనుకున్నా, కానీ నీలో చాలా అండర్స్టాండింగ్ ఉంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ బేబీ, కమ్ ఆన్ గివ్ మీ హగ్. ఓకే, దట్స్ ఓకే, ఐఎమ్ అబ్సల్యూట్లీ సారీ గర్ల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్, ఐఎమ్ రియల్లీ సారీ. వాట్? కమ్ ఆన్ లెట్స్ గో. ఓ మై గాడ్. అరే నువ్వు ఎన్నిసార్లు మాట్లాడా, నువ్వు చేసే తప్పేరా? అరే ఏ మాట్లాడతారో నువ్వు, అసలు నీకేమైనా అర్థమవుతుందా? అరే ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నావురా? ఏంటి ప్రాబ్లం మాస్టర్? ఏంటి ప్రాబ్లం? ఏంది, నువ్వే ప్రాబ్లం. ఏం చేసినావు అని పిచ్చోళ్ళు లెక్క మాట్లాడుతున్నాడు? ఫ్యాషన్ అయిపోయిందా ఈ మధ్య పెళ్ళైన లవ్ చేస్తుడు? సంపత్, మైండ్ యువర్ వర్డ్స్. అమ్మాయితో మాట్లాడే పద్ధతి ఇదేనా? అయినది వాళ్ళ పర్సనల్ మ్యాటర్, నీకు అనవసరం. మనమే మాట్లాడుకోవాలి ఈ పద్ధతుల గురించి. నీలాంటి పద్ధతులను ఎంకరేజ్ చేయడం వల్ల ఇట్లాంటి పద్ధతులు ఎన్ని అవసరం తయారవుతున్నాయి. పెళ్ళైన లవ్ చేస్తుందా, సిగ్గులేదా ఆమెకి? అరే చాలు, ఇంకా లిమిట్స్ క్రాస్ అవుతున్నావు, అర్థమవుతుందా? నన్నేమన్నాను, పింకీ నేంట్రా, చిన్నప్పటి నుంచి తెలీదా మనకి తన గురించి? తెలుసురా, తెలుసు కాబట్టే చెప్తున్నా. అరే ఎంతమంది కావరా బ్రేకప్లు, ఇదేమన్నా స్పెషలా? దీనిలెక్కడే తిరుగుతున్నారా అందరూ? బ్రేకప్ అవ్వగానే వారానికో బాయ్ ఫ్రెండ్ని, నెలకో బాయ్ ఫ్రెండ్ని మారుస్తున్నారా? లాస్ట్ టైం మాల్దీవ్స్ ఎవంతోడు పోయిందో వాని పేరు గుర్తుంది మాడుగురా చూద్దాం. ఎట్లా తిరుగుతున్నారా సొసైటీలో భయం లేకుండా? అరే నీకేంట్రా ప్రాబ్లం, నెలకొకరితో కాదు రోజుకి బంధమంతో తిరుగుతుంది, నీకేంట్రా ప్రాబ్లం, నీకు నీ సొసైటీకి ఏంట్రా ప్రాబ్లం? అనిపిస్తలేదా అట్లా మాట్లాడడానికి? ఊరుకోరా. ఏందిరా ఊరుకునేది, నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నావు, వేరేడైతే ఇట్లా పడి చెప్పడు. ఇంకా మళ్ళీ సమర్థించుకుంటున్నావేంది, నీకు నువ్వే ప్రాబ్లం. ఏంటి మేడం? ఇతనే ఇతనే ప్రాబ్లం. ఏందే నా ప్రాబ్లం? అరే మంచి ఎప్పుడే ప్రాబ్లం ఇస్తున్నారా మీకు? అరే నాశనమే పోరా, వాళ్ళు ఎంత తిరుగుతా నీకు అర్థమైతే లేదు. పోరా. డోంట్ క్రై, ఇట్స్ ఓకే.